హలో అండి అందరికీ. రీసెంట్గా నేను పర్పుల్ యాప్లో వన్ ఐటమ్ అనేది తెప్పించుకున్నాను అండి. చాలామంది నాకు కామెంట్స్లో వచ్చేసి వన్ ఐటమ్ తెప్పించుకుంటే మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుందా అక్క అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూడండి, నేను వన్ ఐటమ్ అయితే తెప్పించుకున్నాను. నేను క్యాష్ ఆన్ డెలివరీలోనే తెప్పించుకున్నానండి. అండ్ నాకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా వచ్చాయి. అంటే నేను ఎలైట్ మెంబర్ ప్రోషిప్లో జాయిన్ అయినందుకు వన్ గిఫ్ట్ వచ్చేసి, ఇంకో గిఫ్ట్ వచ్చేసి నార్మల్గా పర్చేస్ చేసినందుకు ఒక గిఫ్ట్ వచ్చేసి ఇచ్చారు. ఇది చూడండి, నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఇది ఫేసెస్ కెనడా వాళ్ళది సోప్ క్రీమ్ అండి, సిల్వర్ ఇది. ఇది మనకు ఇన్స్టెంట్గా మనకు ఫేస్ అనేది గ్లాసీగా అయితే కనిపిస్తుంది. మనం మేకప్ బేస్లో అనేది యూస్ చేసుకుంటే చాలా బ్రైట్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు నేను యూస్ చేసి నేను మేకప్ అనేది చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఇవి టూ గిఫ్ట్స్ అనేవి నాకు ఫ్రీ ఐటమ్స్గా అయితే వచ్చాయండి. నేను మనీ అనేది అసలు దీనికి పే చేయలేదు. ఇది వచ్చేసి కాఫీ స్క్రబ్ అండి. ఇది మనము ఫేస్కి బాడీకి యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అనుకుంటాను. ఇది స్క్రబ్ అయితే చాలా బాగుందండి, యూజ్ చేశాను నేను. అండ్ ఇంకొకటి వచ్చేసి లోరియల్ ప్యారిస్ వాళ్ళది అదే హైలరూనిక్ యాసిడ్ అండి, ఫేస్ సీరమ్ ఇది. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేకప్ అనేది ఎలా వేసానో చూడండి. హలో అండి అందరికీ. ఇప్పుడు ఎక్కువగా సెలబ్రిటీ లుక్ అనేది ఎక్కువగా గ్లాస్ స్కిన్తో మనం చూస్తుంటాం కదండి, అలాగ గ్లాస్ స్కిన్ మేకప్ అనేది చాలామంది ఇష్టపడుతుంటారండి. అంటే ఆ క్రీమ్స్ అని ఈ క్రీమ్స్ అని చాలా విధాలుగా చాలా యూజెస్ అయితే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ నేను ఫేసెస్ కెనడా వాళ్ళది స్ట్రోప్ క్రీమ్ అయితే తీసుకున్నానండి, సిల్వర్ ఇది. దీన్ని ఇప్పుడు నేను ఫేస్ మీద అయితే అప్లై చేసుకున్నాను. ఫేస్ మీద మాయిశ్చరైజర్ ఏం అప్లై చేయలేదండి. నేను స్టార్టింగ్లోనే స్ట్రోప్ క్రీమ్ అనేది కొంచెం తీసుకుని ఫేస్ మీద అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం బాగా బ్లెండ్ చేసేసుకోండి. నీట్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యూజ్ చేసే ఎనీ ఫౌండేషన్, ఏదైనా ఫౌండేషన్ కొంచెం వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం స్ట్రోప్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఫేస్ పైన చిన్న చిన్న డాట్స్ లాగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా ఫేస్ మొత్తం అయితే బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ది, ఇప్పుడు నేను కాంపాక్ట్ కూడా యూజ్ చేసుకోలేదండి, ఐస్కి ఐ మేకప్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను లిప్స్టిక్ వచ్చేసి నైబీ కంపెనీ లిప్స్టిక్ అయితే తీసుకున్నానండి, మ్యాటీ లుక్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చీక్స్ దగ్గర కొంచెం లిప్స్టిక్ అనేది అప్లై చేసుకున్నాను. లిప్స్కి లిప్స్టిక్ అప్లై చేసుకున్నానండి. చీక్స్ దగ్గర అప్లై చేసుకున్న లిప్స్టిక్ని బ్లెండ్ చేసేసుకొని బ్రష్ లాగా యూజ్ చేసుకున్నాను. ఇక నేను హైలైటింగ్గా నేను స్ట్రోప్ క్రీమ్ని యూజ్ చేసుకుంటున్నానండి. స్ట్రోప్ క్రీమ్ అనేది హైలైటింగ్గా యూజ్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది చాలా గ్లాసీగా అయితే కనిపిస్తుందండి. మనకు సెలబ్రిటీ మేకప్ లుక్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది. న్యాచురల్ లుక్ అయితే కనిపిస్తుందండి. మేకప్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఫేస్ అనేది చాలా గ్లాసీగా అయితే ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేయండి. అండ్ ఏ స్కిన్ వాళ్ళకి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.